అపొస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయం. మన తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభుకు చెందిన తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటం ఏమనగా, మీకు దైవానుగ్రహము శాంతి లభించునుగాక. దేవునికి కృతజ్ఞతలు. మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతతో ఉన్నాము. విశ్వాసం వల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభువులో మీకున్న దృఢమైన విశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రి అయిన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులం. సోదరులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడని మాకు తెలుసు. ఎందుకంటే మేము సువార్తను మీకు ఒట్టి మాటలతో బోధించలేదు, శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. మీరు మమ్మల్ని ప్రభువుని అనుసరించారు, మీకు కష్టం కలిగిన పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు. కనుక మాసిదోనియా, అకయా పట్టణాల్లో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాల్లో మీ ద్వారా ప్రభు సందేశం ప్రచారమైంది. దేవుని పట్ల మీకున్న విశ్వాసం ఆ పట్టణాల్లోనే కాక ప్రతి చోట తెలిసింది. దాని గురించి మేమేమి చెప్పనవసరం లేదు. మీరు మాకు ఎలాంటి స్వాగతం ఇచ్చారో వాళ్ళ అందరికీ చెబుతున్నారు. అంతేకాక సజీవమైన నిజమైన దేవుని పూజించడానికి మీరు విగ్రహాలను వదిలి నిజమైన దేవుని వైపు ఏ విధంగా మళ్ళారో వాళ్ళందరికీ చెబుతున్నారు. పరలోకం నుండి రానున్న దేవుని కుమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళందరికీ చెబుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.